వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడుస్తున్న మొఘల్ పాలకులు అరాచకాలను ఎదిరించి విరుచితంగా పోరాడి అమరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కడెం మండల గౌడ్ సంఘం నాయకులు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమాన్ని మండల గౌడ్ కులస్థులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బహుజన రాజ్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని గొంతెత్తి నినాదించడమే కాకుండా పిడికిలెత్తి పోరాడిన యోధుడు పాపన్న గౌడ్ అన్నారు. నిజాం పాలకులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనులు అభ్యున్నత కోసం కృషి చేశారని, వారి బాటలో బహుజనులంతా నడవాలని పిలుపునిచ్చారు. అది మాకు సరిపడలేదు, ఇంకా తప్పకుండా.